హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గుంజీ జాహ్నవి. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ వాట్ ఐ ఏట్ ఇన్ ఎ డే. ఫస్ట్, మీ అందరికీ తెలిసిందే దాట్ నేనైతే మార్నింగ్ లేవగానే వార్మ్ వాటర్ తాగుతాను, దాని తర్వాత అయితే మిల్క్ తాగుతానమాట. మిల్క్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అస్సలు చల్లగా అవ్వట్లేదు గైస్. అది ఈ క్లైమేట్కి చాలా కూల్గా ఉన్నా కూడా చల్లగా అవ్వట్లేదు. నాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది యాక్చువల్గా మిల్క్ తాగడానికి. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లం ఐఎమ్ ఫేసింగ్ దేర్. దాని తర్వాత మళ్ళీ వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇంకా కష్టంగా ఉంది. ఇంకా ఇంటికి వెళ్ళాక సాసర్ ఏమైనా ప్లాన్ చేద్దామో అనుకుంటున్నాను, చూడాలి. ఫస్ట్ డే అట్ హాస్టల్, ఫస్ట్ డే అట్ కాలేజ్ సంథింగ్ వీడియోస్ చూస్తే కొంచెం కలర్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మరీ డార్క్గా అయిపోయాను. బెంగళూరుకి వస్తే కలర్ వస్తారనేది నిజంగా ట్రాష్ కేస్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాటర్ అండ్ ద క్లైమేట్. హా, ఐ డోంట్ నో వై ఐ హ్యావ్ బికమ్ లైక్ దిస్. ద బ్రేక్ఫాస్ట్ ఇస్ ఉత్తప్పం, స్వీట్ పొటాటో, ఎగ్స్ అయితే నేను తింటున్నా. వాళ్ళు పెట్టింది ఉప్మా పెట్టారు కాబట్టి ఉప్మా వేసుకోలేదు. ఐ హేట్ ఉప్మా. ఈవెన్ అట్ హోమ్ ఐ డోంట్ ఈట్ ఉప్మా. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉప్మా చేస్తున్నారు, వీట్ ఉప్మా, రవ్ ఉప్మా, రైస్ ఉప్మా. వామ్మ ఉప్మానే తినరా అంటే ఇవన్నీ చేసి పెడుతున్నారనమాట. ఉప్మా ఉత్తప్పం కూడా వెజ్జీస్ ఏమీ లేదు, ఓన్లీ ఆనియన్, ఆనియన్ దోశలా ఉంది నిజంగా అది. బట్ ఇట్స్ ఆల్ రైట్, వీ హ్యావ్ టు అడ్జస్ట్ అనుకొని తింటూ ఉన్నానమాట. అలానే ఉంటే కుదరదు కదా. బ్రేక్ఫాస్ట్ అయ్యాక బనానా అయితే ఎవ్రీడే పెడతారనమాట, దట్ ఈస్ ద ఓన్లీ ఫ్రూట్. అండ్ నైట్లో పెడుతున్నారు వాటర్ మెలన్, అప్పుడప్పుడు పెడతారు అది కూడా. బనానా అయితే ఎవ్రీడే పెడతారు కాబట్టి ఇంకా రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళే ముందు తింటున్నా. యాక్చువల్గా బనానాస్ ఎందుకో టేస్ట్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. నేను ఆంధ్రాలో తినే బనానాస్ కంటే ఇక్కడ కొంచెం బెంగళూరులో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి బనానా టేస్ట్. ఏంటో అన్నీ విచిత్రంగా ఉన్నాయి. అండ్ లంచ్లో అయితే ఎవ్రీడే పప్పు లేకపోతే సాంబార్ ఉంటుంది, చపాతి ఎవ్రీడే ఉంటుంది, కుర్మాస్ మారుస్తూ ఉంటారు. ఈరోజు అయితే ఆలు బఠానీ కుర్మా పెట్టారు, అది బాగానే ఉంది. నార్త్ ఇండియన్ ఫుడ్ బాగా చేస్తున్నారు సౌత్ ఇండియన్ ఫుడ్ కంటే. దట్ ఈస్ క్యాబేజీ ఫ్రై కదా, అది ఏం అస్సలు బాగాలేదు. నెక్స్ట్ కీరా బీట్రూట్, అది ఎవ్రీడే తింటానన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, వీల్ చిప్స్. వీల్ చిప్స్ పెట్టారు, చిప్స్ అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ చిప్స్ పెడతారు. ఆ సాంబార్ అయితే అసలు బాగాలేదు, మొత్తం వాటరీ కాబట్టి కాయగూరలన్నీ తినేసి మీతంతా పాడేశానమాట. నెక్స్ట్ చపాతి ఆలు కుర్మా బాగానే ఉంది, అది తింటున్నాను. అండ్ మీకు తెలిసిందే కదా కర్డ్ ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నానని. అక్కడికి వెళ్ళాక రోజు కర్డ్ తింటున్నానమాట. ఏదో ఒకటి, ఒకవేళ కూర బాగాలేకపోతే ఇదన్నా కొంచెం హెల్తీగా ఇన్స్టెంట్ ఎనర్జీ అన్నా ఇస్తుందని. చూసారా, ఇమోజీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే స్నాక్స్ టైం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటానమాట. యాక్చువల్గా స్వీట్ కార్న్, బ్రెడ్, నెక్స్ట్ పాలు ఉంటాయి. పాలు మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు ఉంటాయన్నమాట. స్వీట్ కార్న్ తీయడం మర్చిపోయాను, ఇంకా బ్రెడ్ తింటున్నప్పుడు గుర్తొచ్చి తీస్తూ ఉన్నానమాట. అండ్ ఇట్స్ చికెన్ డే. యాక్చువల్లీ ఎప్పుడు లంచ్లో చికెన్ బెటర్ అనమాట, డిన్నర్లోనే పెడతారు. ఓన్లీ సండే మాత్రమే ఆఫ్టర్నూన్ చికెన్ ఉంటుంది, మిగతా 2 డేస్
డిన్నర్లోనే చికెన్ పెడతారనమాట. సాస్ ఏదో పెట్టారో అది నిజంగా నేను టచ్ చేసి పెట్టుకున్నాను, ఏం బాగాలేదు. ఇంకా అది లావు బియ్యంగా ఉంది. చికెన్ అయితే బాగానే ఉంది కానీ లావు బియ్యం. ఇంట్లో కూడా నేను అసలు లావు బియ్యమే తినేదాన్ని కాదనమాట, కానీ ఇక్కడికి వచ్చాక అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ దాట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. బై బై.